చెడ్డవారి మీదను మంచి వారి మీదను అంటే అన్య జనుల్లో మంచి వాళ్ళు ఉండొచ్చు చెడ్డ వాళ్ళు ఉండొచ్చు క్రైస్తవుల్లో మంచి వాళ్ళు ఉండొచ్చు చెడ్డ వాళ్ళు ఉండొచ్చు క్రైస్తవుడు అవడం వేస్ట్ మరి అక్కడ క్రైస్తవుడు అంటే ఇంకా మంచి అయిపోవాలంతే అలాగూ మంచివారి మీద చెడ్డవారి మీద అంట నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించున్నాడు మంచివారి మీద చెడ్డవారి మీద ఎవరు సూర్యుడు అదే చెప్తాను నేను ఎవరు సూర్యుడు ఆయన సూర్యుడు ఎవరు సృష్టిస్తే వాడు సూర్యుడు ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మితేనే నా కుమారుడని యేసుక్రీస్తుని మీరు నమ్మితేనే మీకు సూర్యుని ఇస్తాను అనుకుంటే దేవుడు పక్షపాతి ఆయన పక్షపాతి కాదు ఆయన పక్షపాతం కలిగి ఉండడానికి ఆయన నరుడు కాదు సర్వ మానవులందరికీ దేవుడు అని చెప్పి చెడ్డవారి మీద మంచివారి మీద ఆ నీతిమంతులంటే యేసుక్రీస్తు నమ్ముతున్న వాళ్ళు నీతిమంతులు అవుతాం బాప్తిస్మ పొందితే నీతిమంతుల మీద అనీతిమంతులు ఈ ఎవరు మరలా యేసుక్రీస్తు నమ్మి కూడా విశ్వాసం తక్కువతాం చర్చికి మాత్రం వెళ్తున్నట్టే కానీ విశ్వాసం ఉండాలా అవి ఉంటే నీతిమంతులు అనీతిమంతులు అనేది తేడా వస్తుంది ఇలాంటి వాళ్ళందరి మీద తన సూర్యుణ్ణి తన వర్షాన్ని కురిపించుచున్నాడు అపొస్తల కార్యములు 14వ అధ్యాయం పదిహేడు లేదా 16 ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను అయినను ఆయన ఆకాశము నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత ఆ నన్ను తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా ఈ మేలులన్నీ జరుగుతున్నాయంటే దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి అన్నాడు అనమాట. తన గురించిన సాక్ష్యం అదే. నీకు దినం రావాలనుకోండి ఎలా వస్తుంది? న్యూ ఇయర్ అంటావు, న్యూ ఇయర్ కావాలంటే 12 నెలలు కలవాలి. 12 నెలలు రావాలంటే ఎంత రాజు కౌంటింగ్ 12 x 30 వేసుకోండి 365 రోజులు రావాలి. 360 రోజులు, రోజుకి 24 గంటలు అవునా కదా? ఎన్ని రోజులు? 365 రోజులు ఇంటూ 12 x 24 వేసుకోండి ఎంత అవుతుంది? ఇన్ని గంటలు రావాలి. అందులో నిమిషాలకు వెళ్దాం, అందులో సెకండ్లకు వెళ్దాం. ఎందుకు సెకండ్ కూడా మనకి ఇంపార్టెంట్ అంటే ఒక సెకండ్ సూర్యుడు ఆగిపోయాడు అనుకోండి అయిపోయింది జీవితం, అన్ని ఢీ కొట్టేసుకుంటాయి. అప్పుడు ఏమంటారు అతని ఆస్ట్రాయిడ్స్ గ్రహ శకలాలు శకలాలు దబా 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 నెత్తి మీద, అది నెత్తి మీద కీర్తి నెత్తి మీద ఒకటి, నంది నెత్తి మీద పడిపోతుంటాయి. అలా పడిపోతే మనం లేచేస్తుంటాం మళ్ళీ అంతే. ఒక గ్రహ శకలం ఈ భూమి కంటే 3-4 రెట్లు పెద్దది ఉంటుంది. అర్థమైందా? ఒక గ్రహ శకలం ఈ భూమి కంటే 3-4 రెట్లు అంటే ఒక 3 భూములు కలిపితే ఒక గ్రహ శకలం. అంతది పడితే నెత్తి మీద పడి తప్పించుకోవడం లేదు ఇంకా. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు నడిపిస్తున్నాడు యోబు గ్రంథంలో. మళ్ళా ఇలాగ దేవుడు వీటన్నిటిని ఆకాశమును భూమిని సముద్రము వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని సువార్త ప్రకటిస్తాడు. ఈరోజు ఈ సువార్త లేదు. ఈ సువార్త ప్రకటిస్తే ఎవడైనా తిరుగుతాడు. ఈ సువార్త మనం ప్రకటించము, వెళ్ళి అది కాదు ఏటి దేవుడు, ఇది కాదు ఏటి దేవుడు, మరి అది కాదు ఏటి దేవుడు, అది ఉన్నా వేస్ట్ మాటలు రావు, ఇదున్నా వేస్ట్ వినబడదు. ఈ చెప్తాం మనం, అవతలోడికి వినబడుతుంది, అవతలోడికి కనబడుతుంది, అవతలోడికి నోరుంది, అవి మాత్రం పనిచేస్తున్నాయి గుర్తుపెట్టుకో. కుమ్మేస్తే అంతే, దీని దగ్గరికి వెళ్ళి ఏమైనా వాగు ఏం చేయదు, వాడి దగ్గరికి వెళ్ళి ఏమైనా అనకు, ఎందుకంటే వాడికి అన్ని పనిచేస్తున్నాయి. దీని సృష్టికర్త కాబట్టి ఇలాంటివి చేస్తే ఎవడు మారుతాడు? జీవము గల దేవుని ఉన్నాడని మనిషి ఎలాగో ఆలోచించట్లేదు. మనం ఆలోచింప చేసేటువంటి మాటలు చెబుతున్నప్పుడు ఆలోచిద్దాం అనుకుంటే బాగుంటుంది, అలాగ ఆలోచించే అవకాశం లేకుండా చేశారు. ఈరోజు ఎప్పటి నుంచో సువార్తలు మానేశాం, దాడులు జరుగుతుంటాయి. లేదంటే ఎక్కడికి వెళ్ళి సువార్తలు చెప్పినా మనకి ఎవరు ఏమనేది లేదు, బాగా చెప్పారు ఇంకా బాగా చెప్పండి అంటారు.
ఇలాగ దేవుని వైపు తిరగాలని దేవుడు ఇటన్నిటిని చేస్తున్నాడు. దీని అంతటికి ఒక మంచి పేరు పెట్టాడండి దేవుడు. ఆయన నమ్మితేనే ఇస్తున్నాడా? నువ్వు నీతిగా బ్రతికితేనే ఇస్తున్నాడా? చర్చకి వెళ్తున్నా, నీతి ఉందా మనకి? అయినా నీకు బ్రతికని ఇస్తాడరా బాబు. ఇంకా దేవుడు లేడంటున్నావు, నీకేమైనా నీతి ఉందా? నీకేమైనా దేవుడు వద్దన్నాడా? నీకేమైనా ఇవ్వడం మానేశాడా? లేదు. చూసారా, అదే దేవుడు అంటే. ఆ దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు కీర్తన గ్రంథంలో, 65 కీర్తన. ఒక్క 20 నిమిషాలు పడదాం. 65 కీర్తన 12వ వచనం. అంతేనా? 11 సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. బా, ఇది మనం ఎక్కువ చెప్పుకునే మాట. న్యూ ఇయర్ వస్తే ఆ రాత్రి చెప్పుకుంటాం అన్నమాట. ప్రతి వారము మందిరానికి వెళ్తున్నప్పుడు సంఘ కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, బైబిల్లో ఉండవు అవి. మనుషులు ఇలాంటి పెడితే కొన్ని డిసిప్లిన్ అనేది సంఘానికి అలవాటు పడుతుందని పెట్టారనమాట. సీయోనులో మౌనంగా ఉండుట, దేవుణ్ణి స్తుతించుట. మౌనంగా ఉండండి కొంచెంసేపు అంటాం అంటారు కదా, మౌనంగా ఉంటాం. ఆ మౌనంలో మనకేం గుర్తొస్తాయి? ఇంటికి తాళం వేసేమో లేదా, కూరయ్య అది గ్యాస్ కట్టేసాం లేదా, బీరో తాళం వేసా, సిమ్లో పెట్టాను లేదా, సిమ్లో పెట్టేస్తే మార్చుదా? అంటే నువ్వు అంత తక్కువ టైం ఇస్తావు దేవుడికి. ఇవన్నీ అంటే మౌనంగా ఉండమంటే అది కాదు. అక్కడ భక్తుడు 1వ వచనం 65:1, దేవా సియోనులో మౌనముగా ఉండుట. అది ఆ మాట చెప్తున్నాం మనం చచ్చిలప్పుడు. సియోనులో మౌనంగా ఉంటే నీకు స్తుతి చెల్లించటంటే ఇక్కడ మౌనంగా మోకాలు వస్తుంది. చూస్తున్నారు లేదా? చూస్తున్నారు లేదా? పిల్లల బుద్ధులన్నీయే. ఇలాంటి అన్ని చేస్తుంటాం మనం. అయ్యగారు కూడా చూస్తుంటారు అటు ఇటు. మౌనంగా ఉండమంటే ఎందుకు మౌనంగా ఉండమన్నాడు? మౌనంగా ఉండి ఆయన ఆలోచనలు పరిగెత్తిస్తున్నాడు. ఆయన మోకాలు ఇక్కడే ఉన్నాయి, ఆయన పాదాలు ఇక్కడే ఉన్నాయి, ఆయన తనువు ఇక్కడే ఉంది. ఆయన కళ్ళు మూసుకున్నాడు, ఆయన మనసు తెరుచుకున్నాడు, ఆయన పాదాలు ఇక్కడ బందీగానంలో పెట్టాడు. ఆ మనసుని దేవుని జ్ఞానం ఏంటో తెలుసుకోవడానికి ఉరకలు పుట్టిస్తున్నాడు దావీదు. చూసారా ఆయన జ్ఞానం ఎక్కడికి వెళ్ళిందో. అవన్నీ ఆలోచన చేసుకుంటూ 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 వచ్చాడు. వచ్చి 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 అంటాడు కదా 24 వచనంలో, యెహోవా అది అక్కడ చదివి 104లో. ఇవన్నీ చేసుకుంటూ వచ్చి అంటాడు కదా దావీదు. అంటే మనం అధ్యాయాలు వచనాలు పెట్టుకున్నామండి, అదంతా ఒకటే కంటిన్యూషన్. అదంతా యెహోవా నీ కార్యములు ఎన్ని ఎన్ని విధములుగా ఉన్నవి అన్నాడు. జ్ఞానము చేత వాటిని ఆలోచిస్తున్నాను, మర్చిపోతుంది నాకు అన్నాడు. అంతే. చూసారా ఇప్పుడు చదువుతాం మౌనంగా ఉండి ఆయన చేస్తున్న ఆలోచన ఏంటో చూస్తే 7వ వచనం నుండి చూద్దాం. ఆయనే 65:7, ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగములను ఘోషను అనుచువాడు. అక్కడికి వెళ్ళిపోయిన ఇక్కడే ఉన్నాడు మౌనంగా, కానీ అక్కడ సముద్రం. ఈ సముద్రం గానంటే దేవుడు తన్ని ఎలా కాపాడుతున్నాడో ఒక ఆలోచన వచ్చింటది. ఆ సముద్రం గాని ఒకవేళ వచ్చేస్తే ఏముంది? అమ్మో, అవి పెద్ద పెద్ద హోర్లు చేస్తున్నాయే, ఆ ఘోష చేస్తుంది. అది ఇంకా పెద్ద పెద్ద ఘోష అయితే ఏముంది? చెవులు పగిలిపోతాయే. అవన్నీ ఆలోచించుకొని వాటిని అణచువాడు నువ్వే కదా. దేవానికి స్తోత్రం. జనముల అల్లరిని చల్లార్చువాడు నువ్వే కదా. దేవానికి స్తోత్రం. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు భయపడదురు. ఉదయ సాయంత్రాల ఉత్పత్తులను నీవు సంతోష భరితములుగా చేయుచున్నావు. ఉదయాన్ని సాయంత్రాన్ని ఎవరు ఉత్పత్తి చేస్తున్నారట? ఉత్పత్తి ప్రొడక్ట్ ఇది. ఉదయం లేవగానే మనకేం అవసరం? బ్రష్. అది ఒక ప్రొడక్ట్ నుంచి రావాలి. ఉదయం లేవగానే పేస్ట్ అవసరం. అది ఎక్కడి నుంచి రావాలి? కాల్గేట్ ప్రొడక్ట్, కాల్గేట్ సంస్థ నుంచి రావాలి. అది అక్కడ తయారై ఇక్కడ రావాలి. వాడు తయారు చేయకపోతే పాస్ ముఖంతో ఉండడానికి ఇంక మన పని. ఏమంటారు అది, ఏపపూలు కొంచెం నవ్వలండి వారానికి 2 సార్లు.
కొన్ని జబ్బులు పోతాయి. ఇలాగూ వీటన్నిటిని కూడా దేవుడు తయారు చేసాడు కనుక అవన్నీ మాట్లాడుతూ ఉదయాన్ని నువ్వే ఉత్పత్తి చేసావు తండ్రి, సాయంత్రం నువ్వే ఉత్పత్తి చేసావు. దేవుడు ఉదయం ఉత్పత్తి చేసాడు, పడుకున్నాడు దేవుడు అంటాడు కదా ఏలియా. ఏమో పడుకున్నారో గట్టిగా అరవండి, లేవనండి లేవనండి గట్టిగా అరవండి, కేకలేయండి పిలవండి అంటాడు బయలుదేవతకి, బయలు ప్రవక్తల్ని. ఓ అలుస్తుంటారు, కేకలేస్తుంటారు, కోసుకుంటుంటారు, ఏమీ లేదు. అలాగూ ఈడ ఉదయాన్ని తయారు చేసి దేవుడు మర్చిపోయి పడుకున్నాడు అనుకోండి, సాయంత్రం రావట్లేదు. సాయంత్రం ఎప్పుడు రావాలి? ఆరు అయితే రావాలి. ఆరు అవగానే ఇంటికి వెళ్ళిపోతాం అందరూ, పనుల నుంచి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి వంటలు వండేసుకొని ఓ అనుకుంటాం. తొమ్మిది అయ్యే తరగతి దుప్పట్లు మూసేస్తుంటాం అలాగా. అంటే ఇది ఈ దుప్పట్లు మూసేయడం, ఈ వంటలు వండుకోవడం, ఇంటికి వచ్చి జరగాలంటే ఏం జరగాలి? సాయంత్రం రావాలి. సాయంత్రం రాలేదు, దేనే ఉంది, ఇలాగే ఎండ కాస్తుంది. నువ్వు టైం నీకు మాత్రం మండు, ఈ సిగ్నల్ ఇక్కడ వస్తుంది ముందు మనకి, మంట ఆకలి ఏంది ఇది అనుకుంటాం మనం. అయ్యో టైం ఆరైపోయింది, అరే పొద్దుపోలేదే, టైం తప్పే బ్యాటరీ ఆగిపోయింది అనుకుంటాం. చూసారా, మన టైం ఆగిపోవాలండి, బ్యాటరీ ఆగిపోతే టైం ఆగిపోయింది, అప్పుడు ఇంటికి పరిగెత్తి వస్తాం సింటమ్స్ బట్టి. నిద్ర పట్టదు, ఏం పట్టదు, అలాగే పగలు ఉండిపోయింది అనుకో సంవత్సరం అవుతుంది, నిద్ర పట్టదు మనకి, నిద్ర పట్టదు, లైట్ ఆపండి అంటాం. ఇలాగూ దేవుడు నీకు ఉదయాన్నే సాయంత్రాన్ని ఇవ్వడం వల్ల ఆయన ఒకటి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే నీకు సంతోషాన్ని కలగజేస్తున్నాడు. ఉదయం రావడం వల్ల నీకు మంచి కిరణాలు ఏమొస్తుంది సూర్యుడి నుంచి? డివిటమిన్. సాయంత్రం మరలా మూడు గంటల నుంచి అలా వెళ్ళండి అంటారు ఎండలోకి రండి, లేలేత కిరణాలు. ఉదయము ఆరు లేదా ఏడు గంటల నుంచి తొమ్మిది లోపు ఉండండి, మళ్ళీ కిరణాలు వస్తాయి. మధ్యలో ఉండొద్దు, మాడిపోతాం. ఇలాగ ఈ కిరణాలు వస్తే నీకు ఆనందం, నీకు ఆరోగ్యం ఇస్తుంది. ఎప్పుడు ఆనందం అండి మనకి, ఆరోగ్యం ఉంటేనే ఆనందం. ఇలాగుందనుకోండి ఏమైందిరా అంట, ఏం లేదు అన్నవాడు ఎలా ఉండాలి? యాక్టివ్గా ఉండాలి అనుకుంటారు. అంతేగాని అలాగుంటే ఎప్పుడు చూసిన ఇలా వినిపించారు, ఇది కిరణాలు పడట్లేదు, ఇది ఉదయం సాయంత్రం వరకు తెలియట్లేదు అనమాట. సంతోష భరితములుగా చేస్తున్నాడు నీ జీవితాన్ని. అలాగ ఉదయము సాయంత్రం కలిస్తే ఏమవుతుంది? అది కన్నా ఒకటి పన్నెండులో అంటాడు, పద్నాలుగు అంటాడు కదా, పగటిని రాత్రిని కలిపితే ఒక దినం. ఆయన సూర్యుడిని నక్షత్రాలను చంద్రుణ్ణి నియమించాడు ఎందుకయ్యంటే దినములు మాసములు చదవ మరేక అక్కడే ఉంది పద్నాలుగు వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలు కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమయ్యను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రాలను కలగజేసాడండి. చాలమ్మా చూసారా, వీటి వల్ల ఏమవుతుందట? దినములు మాసములు, మాసం అంటే మటన్ కాదు, దానికి సున్నా రావాలి మధ్యలో, అది మాంసం, ఇది మాసం. కాలములు సూచనలు, కొంచెం పొద్దలా అదే చీకటైపోద్ది రెండు వెళ్ళిపోతానండి అంటాం, లైటింగ్ వస్తే తెల్లారింది అంటాం. ఇలాగా కొన్ని సూచనలు, చల్లగా అలస్తే ఇక్కడ వర్షం పడుతుంది అంటాం, ఎండ దంచేస్తున్నానికి ఎండ అగ్నికర్తలు వచ్చాయి అంటాం. అంటే ఇవన్నీ సూచనలు ఇస్తాయి నీకు సిగ్నల్స్, ఆ సిగ్నల్స్ బట్టి నువ్వు కాలం ఇలాగ దినములు మాసములు సంవత్సరాలు నువ్వు నిర్మించుకోవాలి. అవి లేవనుకోండి ఇప్పుడు ఏమవుతుంది? ఈరోజు పాడూరులో ఒక పెళ్ళి ఉంది, కార్డులో కార్డు రెండు వారాల కింద ఇచ్చింది, మా పెళ్ళికి వచ్చింది అన్నారు అనుకో, ఏ రోజు వెళ్తావు? నీకు రోజులు లేవు, పేర్లు లేవు, ఎప్పుడు పెళ్ళి, ఏముండదు. చూసారా కష్టం అవుతుంది, నెల ఉండదు, దినం ఉండదు, రోజు ఉండదు, సంవత్సరం ఉండదు. ఇలాగూ ఇబ్బంది పడకుండా దేవుడు వాటిని చేసి, అరే మీకు జ్ఞానం ఇచ్చే జంతువుల కంటే పెద్ద జ్ఞానం ఇచ్చాను కదా, మీరు నిర్మించుకోండి ఇప్పుడు. అప్పుడు చూశాడు మనిషి భూమధ్య రేఖ నుండి తిన్నగా పడుతున్న కిరణాలు, నిటారుగా ఇక్కడ చుక్క పెట్టాడు, సున్నా పెట్టాడు, ఇటువైపు వెళ్ళిపోతే ఒకటి, ఇటువైపు వెళ్ళి మకర రేఖ కర్కట రేఖలని గ్రీన్ విచ్ రేఖ అంటాడు, అక్కడి నుంచి కాలాన్ని కొలవడం ప్రారంభించాడు.
రేఖాంశములు అనేటువంటి పటం ఉంటుంది మనకి, ఆ అక్షాంశములు రేఖాంశములు ఆ పటము తీసుకొచ్చి మీకు చెబితే అప్పుడు అర్థం కాలం లెక్కించడం ఎలా జరిగిందనేది. అంత పాఠం మనకెందుకు ఇప్పుడు? స్కూల్లో పాఠాలే ఎక్కువయ్యారని మానేసి చక్కగా ఉంటే మళ్ళీ ఇక్కడ పాఠాలే అనుకుంటాం కదా, రైట్. ఇలాగ దేవుడు దినములు కాలములు ఇవన్నీ ఇచ్చాడు, అవి ఈరోజు కౌంటింగ్ చేసుకుంటున్నాం మనం. ఇందులో మరొక కొత్తమరిపు ఏంటంటే, ఈ కాలాన్ని అటు ముందుకు ఇటు ఎనిక్కి లెక్కించడానికి నాదుడు యేసుక్రీస్తు. ఇది లేకపోయినా డేంజరే మరలా, అవునా? క్రీస్తు పూర్వం అని చెప్పాలంటే ఆ ముందు లెక్కలను రావాలి, క్రీస్తు శకం అని చెప్తే ముందుకెళ్తున్న లెక్కలను రావాలి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? క్రీస్తు శకము 2021లో ఉన్నాం మనం. క్రీస్తు శకం లేకపోతే 2021 అది పూర్వమా శకమా అంటాడు. మన పూర్వం కూడా ఉంది 2020, అటు ఎనికి వెళ్ళినా అవే ఉంటాయి, ముందుకెళ్ళినా అవే ఉంటాయి. ఈ రెండింటిని కన్ఫ్యూజ్ పడకుండా క్లారిటీ చేయడానికి, క్లారిఫికేషన్ ఇవ్వడానికి వచ్చాడు ఒక వ్యక్తి, ఆయన యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తుని మధ్యలో పెట్టాడు, మళ్ళా గ్రీన్ విచ్చిరాక టైప్ పెట్టి, అయ్యా నీకు ముందున్నదంత నీ పుట్టుకకు ముందు క్రీస్తు పూర్వం అయ్యా, నీ పుట్టుక తర్వాత క్రీస్తు శకం అయ్యా. ఇప్పుడు నువ్వేం కొంటున్నా, మన మాస్టర్ గారిని బండికొని వచ్చారు, ఏమని రాస్తుంటారు అక్కడ? 2021 రాయాలి, రాస్తారంతే. ఆ లెక్క ఏదనుకోండి, ఆ మనోడు ఎన్ని కట్టుకోవాలి ఫైనాన్స్ అలా అంటే, మానవ జీవన యానం, మానవ జీవితం ముందు కొనసాగాలంటే లెక్కలు అవసరం. ఆ లెక్కల్ని తేల్చడానికి దేవుడు ఆ రోజు ఈ నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుడిని, భూమిని ఇన్ని నిర్మించి వీటి ద్వారా మీరు చేసుకోండి. ఆయన కూడా ఆయన చేసిస్తే మరి మనకు అర్థం కాదు. అదే ఇలాగ దేవుడు చేసి మనకు కొన్ని మాటలు చెప్తున్నాడు ఇక్కడ 65 కీర్తనలో. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులు నీవు సంతోషభరితములకు చేయుచున్నావు, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దాన్ని మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. భూమికి ఏం చేశాడు దేవుడు? మహదైశ్వర్యము. భూమికి మహదైశ్వర్యం ఏంటిది ఆలోచించండి. భూమికి మహదైశ్వర్యము ఎలాగిస్తున్నాడు దేవుడు అంటే, మనం అంటుంటాం అప్పుడప్పుడు ఎలాగిస్తున్నాడు, పైన చెప్పాడులేండి, నీవు భూమిని దర్శించే దాన్ని తడుపుచున్నావు అన్నాడు. మరి తర్వాత అన్నాడు దానికి మహదైశ్వర్యం కలగజేస్తున్నావు అన్నాడు. తర్వాత అన్నాడు దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది అన్నాడు. తర్వాత నీ భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. ఇదండి మహదైశ్వర్యం. మో ఈ నేల మామూలు నేల కదండి, ఇక్కడ ఏం పండుతాయి? సిరులు పండుతాయి అంట, సిరుధాన్యాలు. ఆ సిరుధాన్యాలు పండిందనుకోండి, అప్పుడు మొత్తం లారీ ట్రాక్టర్ ఎక్కించి తిన్న గిండి తీసుకొచ్చేస్తాం. తీసుకొచ్చి మన ఇంటి ముందు అందరు, మో బాబు ఎన్ని పండేసి, బస్తా ఎంత? 12, 14, 15, 2000 కూడా ఉన్నాయి. 50 బస్తాలు వేసుకొచ్చాం అనుకోండి, ఎంత డబ్బు? ధాన్యం సిరి, సిరి అంటే ధనం, సిరిధాన్యం. ఆ ధాన్యం వల్ల నీకు ధనం, మా ఐశ్వర్యం అన్నాడు దేవుడు. అందుకే వాటిని పండించి నీకు ఇస్తున్నాడు మహదైశ్వర్యం. అది పండాలంటే భూమి తడవాలన్నాడు, అది తడిస్తే దానికి సారం అన్నాడు, దాని సాళ్లకు పదును వస్తుంది అన్నాడు. అది తడవాలంటే మంచివారి మీద, చెడ్డవారి మీద, నమ్మినా నమ్మకపోయినా, దేవుడు ఉన్నాడన్నా లేడన్నా, నీతిమంతుడైనా అనీతిమంతుడైనా, తన వర్షమును తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అది అలాగ దేవుడు చేయడం వల్ల ఈరోజు 4 గింజల్ని చేతికొచ్చాయి. ఆ గింజలు తింటూ కూర్చుంటూ తండమ్మా అంటే రావట్లేదు మనం. దేవుడిని మొక్కండి అంటే మొక్కట్లేదు. ఆ దేవుడితో మాకేం పని? అలాంటిదేం లేదు, దేవుడితోనే పని అంతా జరుగుతుంది. ఆ సూర్యుడు ఉదయించాలి, కిరణజన్య సంయోగ క్రియ జరగాలి, ఆ వర్షం రావాలి, నీ భూమి సారం పొందుకోవాలి. తర్వాత దానికి శరీరాన్ని చూడు, నువ్వు ఇచ్చిన గింజలు, గింజలకు ఎవరిస్తారు శరీరం? దేవుడే తన చిత్త ప్రకారం శరీరం దయచేస్తాడు కొరింత పత్రికలో. అంటే నువ్వు ఇచ్చింది గింజ, ఆ మొలక ఎంత వస్తుంది, ఇంత మొక్క వస్తుంది, అదే శరీరం. దానికి ఆ శరీరాన్ని ఇచ్చి ఒక గింజకి 130 గింజలు, 150 గింజలు తిక్కుతాయి పండ్ల గింజలకి. చదవండి 15:36 మొదటి కోరింది
నీవు విత్తినది ఖచ్చితనే కాని బ్రతికింపబడదు కదా, నీ విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే మరి ఏ గింజ అయినా సరే ఒట్టి గింజనే ఇచ్చుచున్నావు గాని పుట్టబో శరీరాన్ని విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు ఇచ్చిన దానికి అదే జరా. అంటే మనిషి ఏం చేయట్లేదు అన్నమాట, కూర్చొని తింటున్నాం అంతే, మొత్తం దేవుడు చేస్తున్నాడు పని. అలాంటి దేవుడు ఈరోజు మాకు వద్దంటున్నాం. అలాంటి మేలు దేవుడు చేస్తుంటే దాన్ని మనం గుర్తించట్లేదు. ధాన్యం అంతా తెచ్చేసుకుంటా దాచేసుకుంటా చక్కగా ఈ జ్ఞానాన్ని నేర్పిస్తున్నా, ఈ సంఘాన్ని నడిపిస్తున్నా నీ సేవకుడు ఉన్నాడే, ఆయనకేమైనా నీ దశ భాగం ఏది, నీ ప్రథమ ఫలం ఏది అడుగుతున్నాడు దేవుడు. అవి కూడా మలాఖీలో, మలాఖీలోనే ఎక్కడ ఉంటుంది అబ్బక్క ఏదో పుస్తకాలు ఉంటుంది. అలాంటి మనం ఎక్కువ చెప్పం కనుక ఐడియా లేదు, లేదంటే దంచేస్తుంటాం దశం బాగంతే దశం బాగంతే ఇవ్వాలనుకుంటే ఇస్తాం లేకపోతే మనం ఏం చేస్తాం, దేవుడు చూసుకుంటాం లెక్క. నీకొచ్చిన దాంట్లో నుంచి దశం భాగం ఏది, నీకొచ్చిన దాంట్లో ప్రధాన ఫలం ఏది, దొంగిలిస్తున్నారు అంటాడు దేవుడు. కాబట్టి ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చి ఇవన్నీ ఇవ్వడం వల్ల నువ్వు తింటున్నావు, తిండం వల్ల ఈరోజు బతికం, రెండు నెల రోజులు తిన్నామా అండి ఏమైపోతారు. చిన్న ఆల్రెడీ నెల రోజుల నుంచి మానేసింది, నెల రోజులు తిందా మానేస్తే సెవెన్లా తయారైపోతాం చూసారా కదా. అలాంటిది ఈ రోజు నీకు దేవుడు ఇవ్వలేదనుకోండి, మేత జీవకోటికి ఇచ్చినట్లే నీకు ఇస్తున్నాడు. ఆ మేత నీకు ఇవ్వకపోతే మనం అలా 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 అలాగా శవం అయిపోతాం అంతే కదా. అలాగూ మన జీవితం నశించిపోకుండా దేవుడు కాపాడుతూ దాన్ని అంటున్నాడు కదా, సంవత్సరమును దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. నీవే నాకు ఈ సంవత్సరం ఒక దినం గడిపించావు, నెల రోజులు అయ్యింది, నెల దినాలు 30 రోజులు, 12 నెలలు గడిపించావు, సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం ఎలాగొచ్చింది అంటే దేవుడే ఇచ్చాడని చెప్తున్నాడు చూసారా. అలా ఈ సంవత్సరాన్ని దయాకిరీటానికి ఇచ్చాడు. మనిషి లోగా క్యాలెండర్ కనుక్కున్నాడు, గ్రిగోరియన్ క్యాలెండర్, ఆ క్యాలెండర్ను బట్టి ఆ డిసెంబర్ 1 పండగ చేద్దాం రండి రాత్రులు, మా ఈదికి ఒక బిర్యానీ, మీ ఈదికి ఒక బిర్యానీ, మా కులకు ఒక బిర్యానీ, మా మతకు ఒక బిర్యానీ, అందరూ వండుకొని తిన్నామే దేవా. తినటానికి తాగడానికి ఆడడానికి లేచినట్లే తప్ప సియోన్లో మౌనంగా ఉండి ఇలాంటి ఆలోచనలే ఉండవు మనకి. ఇయ్యరేముందండి మనిషి పెట్టింది, అది దుప్పటి ముసుకు పడుకోవడమే. ఇలాగ ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి దయాకిరీటం ధరింపజేశాడని దేవుని వాక్యం. ఇది దయాకిరీటం అంటే, దయాకిరీటం ఎవరు ఇస్తున్నారు, దేవుడు ఇస్తున్నాడు. దయాకిరీటం ఎవరెవరికి ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు. నమ్మితేనే ఇస్తాడా, నమ్మకపోతే ఇవ్వడా, మంచివారికి ఇస్తాడా, చెడ్డవారికి ఇవ్వడా, అందరికి ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన తండ్రి, గుర్తుపెట్టుకోవాలి దేవుడెవరు తండ్రి, సర్వ మానవులందరికీ తండ్రి. తండ్రి అనేటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే ఇంట్లో ఇద్దరు కుమారులు ఉన్నారు, ఒకడు మాటింటాడు ఒకడు మాటిండు అవును కదా, చెప్పాడంట తండ్రి, అరే బాబు అలా పొలానికి పోయిరారంటే ఆ డాడీ వస్తాను అన్నాడంట. ఉందా లేదా ఉపమానం, ఉంది బైబిల్లో చెప్తున్నాం. మరొకటి చెప్పాడంట ఎల్లొస్తానోడు వెళ్ళలేదు, ఇంకోటి చెప్పాడు చెప్తాడు నేను వెళ్ళనన్నాడంట, కానీ ఆడు వెళ్ళొచ్చాడంట. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు, సాయంత్రం వెళ్ళనన్న వాడికి వెళ్ళొచ్చాడు, వాడికి బో పెడతాడా, వెళ్తానని చెప్పి పని చేయలేదు కూర్చున్నాడు ఊరక, ఆడికి బో పెట్టడా, ఇద్దరికి పెడతాడు. ఇంట్లో పని చేసినా పని చేయకపోయినా కన్న బిడ్డలకు ఎలాగా మనం అన్నం పెట్టుకుంటామో, ఎలాగో బట్టలు కొంటామో, ఎలాగో వాళ్ళ అక్కర్లు తీరుస్తామో, ఇది తండ్రి యొక్క బాధ్యత, ధర్మం అది, తండ్రిగా తన ధర్మం. పెళ్ళైన తర్వాత కూడా ధర్మం అదే, పెళ్ళవక ముందు నచ్చింది, పెళ్ళైన తర్వాత అసలు నచ్చట్లేదు, నీ గిడాకులు కట్ అన్న అంత కుదరదు. భర్తగా నీ ధర్మము అది ముడతనైనా అది కళంకమైనా మరి అట్టిది ఏదైనా ఉన్నా సరే నువ్వు భర్త, నువ్వు స్వీకరించు, నువ్వు భరించు. తండ్రి కూడా అంతే అన్నాడు. అందుకే ఆ తండ్రి ఆయన నమ్మినా నమ్మకపోయినా, ఆయన కనుగొంటున్నా కనుగొనకపోయినా, ఆయన ఉన్నాడనుకున్నా లేడనుకున్నా, ఆయన మందిరానికి వెళ్తూ నీతిగా బ్రతికినా బ్రతకపోయినా ప్రతి ఒక్కరికి పెంచి పోషిస్తున్నాడు చూడండి, అదే దయాకిరీటం.
ఇది దయా కిరీటం. ఒక కిరీటం ఉంది, 10 నిమిషాలు చెప్తాను ఆ కిరీటం గురించి. మీరు గెస్ట్ చేసే ఉంటారు ఇప్పటికే, మిస్ వరల్డ్ కిరీటం, మిస్ ఇండియా కిరీటం అనుకున్నారా? కాదు, మరొక కిరీటం మీకు పరిచయం చేస్తాను. ఈ కిరీటము కొన్ని కండిషన్స్ తో ఉంటుందండి. ఈ కిరీటం, ఆ కిరీటం ఏంటంటే తిమోతికి రాసిన 2వ పత్రిక. ఎగ్జాక్ట్లీ 1 అవర్ అయింది, ఇంకా 15 నిమిషాలు చూద్దాం. 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూస్తున్నాం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు అంటే క్రీస్తు వచ్చిన దినమందు, 2వ రాకడందు, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన క్రీస్తు ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాకుండా నేను ఎలా అయితే ఆ క్రీస్తు యొక్క శరీరములో భాగమై ఉన్న సంఘంలో భాగం అనమాట అది. ఆ క్రీస్తు ఎప్పుడు వస్తాడో, నన్ను ఎప్పుడు తీసుకుపోతాడో, నిత్య జీవానికి ఎప్పుడు వెళ్తానో అని ఈ శరీరంలో మూలుకొచ్చున్నాము అంటాడు రోమపత్రిక. మన బతుకులు అలా ఉంటాయి. పెద్దలు అంటుంటారు అప్పుడప్పుడు, ఎప్పుడు మేము ఎప్పుడు చనిపోతాము, అది అదేం ఆశ, అదేం కోరిక? ఆలోచన చేయాలి అంటారా, చిన్ని అంటారా, వినే అంటావా? అంటారు. నానమ్మే అవసరం లేదు, పిల్లల కన్న తర్వాత మనకు అర్థమైపోయింది ఎప్పుడు మేము ఎప్పుడు చచ్చిపోతామో, ఏటో ఆ సాగు ఎప్పుడు పలకరిస్తుందో, ఏటో ఇలాగ అంటాం. ఎందుకు అంటున్నామంటే బరువు బాధ్యతలు మోసి మోసి ఇసుకి వేసారిపోయి వాళ్ళకి ఇక సుఖం అనిపించకుండా ఉండడం వల్ల ఎప్పుడు పోతామో అన్న ఇలాంటి గురించి మనం ఆలోచించకూడదు. అలా కాదు పౌలు చెప్పింది, ఆయన ఎదురు చూపే ఆయన నిరీక్షణే క్రీస్తు ఎప్పుడు వస్తాడో, నన్ను ఎప్పుడు తీసిపోతాడో అంటే నిత్య జీవం కోసం. అలాగూ మనం ఎదురు చేస్తున్నప్పుడు ఏమన్నాడంటే నీతి కిరీటం నాకు ఉంచబడింది. ఎందుకు పౌలు కోసం నీతి కిరీటం ఉంచబడింది? ఎందుకంటే పైన చదువుతున్న 5వ వచనం, తిమోతి నీవు అన్ని విషయములలో మితముగా ఉండు, శ్రమపడము. శ్రమపడం అంటే ఏదో ఎక్సర్సైజ్ చేసేయడం కాదు, శ్రమపడ్డం అంటే సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. సువార్తకుని పని, నేను తిరుగుతున్నాను, అది సువార్తకుని పని. పరిచర్య, సంఘ పరిచర్య మన ఆనందగా చూసుకుంటున్నారు ఇక్కడ. పరిచర్య, సువార్తకును పని, శ్రమపడము. ఈ సువార్త, ఈ పరిచర్య కొనసాగడానికి నీ శ్రమ, నీ వంతు, నీ ఖర్చు, నువ్వు చేయవలసింది నువ్వు చేయని సంఘానికి చెప్తున్నాడు అందరికీ. అలాగూ చేస్తే కదా పరిగెత్తేది. అలాగూ ఇదిగో ఈ జీవ కిరీటని కండిషన్లు, శ్రమపడము, సువార్తకును పని చేయము, పరిచర్య సంపూర్ణ జరిగించు అని అన్ని చెప్పాడు. ఇవన్నీ మితముగా ఉండు అన్నాడు. ఇవి నువ్వు పాటిస్తే నీకు నీతి కిరీటం లేదా జీవ కిరీటం వస్తుంది. కానీ దయా కిరీటము అందరికి వస్తుంది. అది ఈ దేవుడు ఎక్కడ రారా ముందు కొట్టుకుందాం అంటాడు ఒకడు వచ్చి ఆయసి. అవునా కదా, ఆడికి ఇస్తాడు దేవుడు బువ్వ, ఆడికి ఇస్తాడు సూర్యుడిని, వాడికి ఇస్తాడు నీటిని, వాడు పొలాన్ని నింపుతాడు, వాడు కడుపు నింపుతాడు. దయా కిరీటం అది. దయా అంటే ఊరికని వచ్చేదండి, ఊరికి అదే అర్థం ఏమీ లేదు అక్కడ, క్లియర్. అది అలా ఇలా ఉన్నాడు, అక్కడ ఉండు ఒక ఆయన ఉండు, బస్ స్టాండ్ సెల్టర్లు ఉండేవాడు ఒక ఆయన, ఎప్పుడు చూసినా అలా నీళ్ళు పట్టుకో ఉండేవాడు. మనం చూడగానే దయ పుట్టిస్తుంది మనకి, పుట్టేసి ఇక్కడికి వచ్చి అన్నం పట్టుకెళ్ళి అక్కడ పెట్టేవాడు అన్నం పట్టుకెళ్ళి, అదే దయా కిరీటం అంటే. ఆ రోజు ఆయన బతికాడు, ఆ రోజు కిరీటం అది, ఆయన జీవించడమే కిరీటం, అది దయా కిరీటం. అలాగూ దేవుడు నేను కాదని కూర్చుంటే సూర్యుని రప్పించుకోలేడు అంతవరకే. సూర్యుడి వరకు వెళ్ళిపోవాలి మనం, ఏది చేయలేం మనం. అందుకే దేవుడు ఇలాగ మన దయా కిరీటాన్ని ఇచ్చాడు, అది ఉచితంగా వస్తుంది. ఇప్పుడు ఈ జీవ కిరీటం నీకు రావాలంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు సువార్తకుని పనిచేయాలి. కండిషన్లు ఇవి, నువ్వు సువార్తకుని పనిచేయు, నువ్వు పరిచర్యను కొనసాగించు, నువ్వు సంఘ పరిచర్యలను శ్రమపడాలి. నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానము, నీ ధనము ఏదైనా సరే సువార్త పరిచయం నీది ఉండాలి. అలా ఉంటే తప్ప నీకు జీవ కిరీటం రాదన్నాడు. అది కొరింథీ పత్రిక
మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును వారు క్షయముకు కిరీటము కొరకు పొందుటకును మనమైతే అక్షయముకు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము చూసారా ఈ కిరీటం రావడం పరిగెడుతున్నాడంట లోకస్తులు పరిగెడుతుంటారు కదా అంటే 1 2 అనగానే అలా కొంచెం చెప్తారండి ఏమన్నా మర్చిపోయాను నేను అప్పుడు రన్నింగ్ లో ఉండవని గ్రీకులో గ్రీక్ స్పోర్ట్స్ పెడతారు మనకు ఇలా ఉండాలి ముందు కదా చిన్న ఇలా పట్టుకోవాలి తర్వాత ఇలా తేలాలి అది 1 2 1 ఈజిల్ ఈజిల్ ఏమే అప్పుడు పరుగో పరుగు పరుగో పరుగు ఏమిస్తారా గెలిస్తాం కష్టపడి గెలిస్తామండి అప్పుడు ఓ అరే సామే గుండాకు పోయినంత పని అయిందిరా బాబు అవునా కదా అంత గట్టిగా పరిగెత్తి 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 ఈరోజు ఈరోజు నేను గట్టి గట్టి కొట్టేది కొట్టేది వెళ్ళిపోయి దబ్బును పడిపోతాను అప్పుడు ఒకడు వచ్చిన గుండె తెలిసి దప్పు 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 కొట్టుకుంటారు రైలు పరిగెడుతుందా ఇక్కడ గుండె పరిగెడుతుందా అంత సౌండ్ వచ్చే చచ్చిపోమా అలాగైతే హార్ట్ బీట్ ఓవర్ అయిపోయి చచ్చిపోమా చచ్చిపోయినంత పని చేస్తే సబ్బుడొక్కిస్తారా వారిస్తాను అది ఎన్ని రోజులు ఉంటుంది 2 రోజులు అయిపోయింది అలాంటి వాటి కోసం లోకంలో పరిగెడుతుంటారట అలా పరిగెత్తడానికి ఏం చేస్తారు తెలుసా అడ్డమైన తిండ్రు అడ్డమైన తాగరు టైంకి పడుకుంటారు టైంకి లేచి ఏం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి ఇంకా వాక్ చేయాలి ఇవన్నీ చేసుకుంటే కానీ అక్కడ గెలవడు వెళ్ళి దీనికోసం అది క్షయమైనది కానీ మనం పరిగెడుతున్న పరుగు ఉందే ఇది అక్షయమైనది మామూలు పరుగు కాదు ఇది చచ్చిపోయినా పర్లేదు ఆ పరుగులో కావాల్సింది కిరీటం మధ్యలో చచ్చిపోయిన ఇస్తారండి దేవుడు ఆయన న్యాయవంతుడు కాబట్టి అలాగూ ఈ కిరీటం పొందని పరిగెడుతున్నానని చెప్పి అంటాడు కదా ఈ పరుగు పరిగెం పందెమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని మీకు తెలియను కదా అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అది మనకు చెప్తున్నాడు 23 నేను సువార్తలో వారితో పాలివాడ నగుటకై దాని కొరకే సమస్తం చేయుచున్నాను పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని అని చెప్తున్నాడు అంటే ఈయన బహుమానం పొందడానికి కొన్ని చేశాడండి ఈ కిరీటానికి మితముగా ఉన్నాడంటే తగ్గించుకున్నాడు లోక సంబంధం అనే వాటి విషయంలో ఆయన ఇంకా లిమిట్స్ లో ఉండాడు ఏమి లేదు ఆయనకి లోక సంబంధం ఏం పట్టించుకోలేదు ఆయన శరీరానికి నా శరీరానికి ఇది కావాలి నా శరీరం ఉందాతనానికి ఇది కావాలి నా అందాతనానికి ఇది కావాలి ఇలాంటి ఏమి లేవు పౌలు పౌలు అందగాడు కాదు పౌలు అంటే పొట్టివాడు లేదా చివరివాడు పౌలు శరీరంగా చూస్తే పొట్టివాడు 5 ఫీట్ అబో అంతే ఏసుక్రీస్తు 6 ఫీట్ అబో ప్లస్ అందగాడు ఏసుక్రీస్తు అలాగా ఆయన శరీర సంబంధం ఏం కోరుకోలేదు ఆయన పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా దేవుని సేవ కోసం పెట్టేశాడు అనమాట ఎందుకంటే కిరీటం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2 మాటలు ఉన్నాయి తర్వాత ముగిద్దాం ఇక్కడ ఆనంద్ 12:13 శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన ఆయన చేసిన వాగ్దానం అదే రండి నా యుద్ధకు మీకు విశ్రాంతిని ఇస్తాను అదే కిరీటం అంటే నిత్య జీవం ఇవ్వడం అలాగూ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ శోధన సహించాలి కిరీటం కావాలంటే ఏం చేయాలి శోధన సహించాలి అది నీ భార్య నుండి వచ్చిన శోధన అయినా నీ భర్త నుండి వచ్చిన శోధన అయినా నీ పిల్లల నుండి వచ్చిన శోధన అయినా నీ తల్లిదండ్రులు వచ్చిన శోధన అయినా నీ సహోదరుల నుండి వచ్చిన శోధన అయినా ప్రతి శోధన సహించాలి బయట శోధించేతున్నాడని వదిలేస్తామా ఫ్రెండ్ని వదిలేస్తామా వదలకూడదు ఫ్రెండ్ దొరకడం గొప్ప వరం అది తెలుసా ఆ ఫ్రెండ్ని కోల్పోయామనుకో మళ్ళీ దొరకడాలంటాడు అలాంటిది అందుకే దేన్ని వదులుకోకూడదు ఎవరిని వదులుకోకూడదు సంపాదించడానికి మనం వచ్చాం ఇక్కడికి అన్యులుగా ఉన్నప్పుడు వదులుకున్నాం వదిలేండి కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత
ఎలాంటి వాణిని భరించాలి మనం? సంఘాన్ని క్రీస్తు భరిస్తున్నట్టు. మన అంత భక్తులం అండి, మనం భరించేస్తాడు క్రీస్తు. మన బంధువులను కూడా వదులుకోకూడదు. ఇలాగూ మనం వదులుకోకుండా ప్రతి విషయంలో సహిస్తూ ఉంటే దేవుడు ఇచ్చినటువంటి మాట ఒకటి ఉంది, కిరీటం ఇస్తానడు, జీవ కిరీటం ఇస్తానన్నాడు. అదే అండి, ఆ కిరీటం ఇస్తాడు. చివరి ఒక మాట ప్రకటన 2వ అధ్యాయము చెప్తాడు రాయసు వచనం. చదవండి, ఎక్కడి నుంచి చదువుతున్నారు? 10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. చెరా, మనకి చెరలు వేస్తారంట. చెరలు అంటే బాధలండి. 10 దినములు, 10 అంటే 10 అని కాదు, ఎక్కువ దినాలని. 10 దినాలు లేదా కొన్ని దినాలని. కొన్ని దినాలు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాన్ని. చూసారా ఎంతవరకు నమ్మకంగా ఉండాలి మనం? ఈరోజు వచ్చాము, ఈ నెల అంతా వచ్చాము, ఈ సంవత్సరం అంతా వచ్చాం, తర్వాత సంవత్సరం కంటిన్యూ చేస్తున్నాం. పెళ్ళైపోయింది మనకి, అవునా కదా? పెళ్ళైపోయింది, తర్వాత దెబ్బ అయిపోయా. చరిత్ర ఆలోచన చేయాలి. ఇప్పుడు వచ్చాము, తర్వాత వచ్చాము, తర్వాత వచ్చాము, పెళ్ళి అయిపోయింది, భార్య వల్ల ఆగిపోయాం, భర్త వల్ల ఆగిపోయాం, విద్య వల్ల ఆగిపోయాం, ఉద్యోగం వల్ల ఆగిపోయాం, ఇంట్లో సమస్య వల్ల ఆగిపోయాం. ఇలాగా అనేకమైన శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనకు నువ్వు ఆగిపోవాలా, నిలిచిపోవాలన్నాడా? ఆ శోధనకు నిలిచిన వాడైతేనే కిరీటం అన్నాడు. దయాకిరీటాన్ని ఇచ్చిన దేవుడు ఊరుకుంటాడు అనుకుంటే పొరపాటు, నరకంలో పడేస్తాడు పట్టుకెళ్ళి. ఏదో ఒక రోజు గట్టిగా ముత్తుతాడు దేవుడు. ఆయన చేసినటువంటి ఈ పనులు మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు శిక్షిస్తాడు సుమా. అందుకే ఇదిగో నీతి కిరీటం, జీవ కిరీటము, మహిమా కిరీటము. ఈ కిరీటం మాత్రం నువ్వు శ్రమ పడితే, నువ్వు సువార్తకును పనిచేస్తే, నువ్వు సంఘ పరిచర్యలో నువ్వు శ్రమ పడితే, నీకు ఇచ్చిన సువార్త పని నువ్వు కొనసాగింపు చేస్తే, నీకు ఇచ్చిన పరిచయం నమ్మకంగా కలిగి ఉంటే, అప్పుడే ఈ కిరీటం ఇస్తాడు తప్ప ఉత్తికనివ్వడు ఈ కిరీటం. ఇది జీవ కిరీటం. ప్రకటన 6వ అధ్యాయము చివరి మాట అండి అది. ప్రకటన 6:2, మరియు నేను చూడగా ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు అంటే బాణం పట్టుకుని కూర్చున్నాడంట. అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది, అతడు జయించుటకు బయలుదేరి. అంటే ఆలోచన చేయాలి మనం ఏమన్నాడంటే, రాజులైనా అది మన రాజులం గనక మనకు ఉండాల్సింది కిరీటమే, మన రాజులం గనక మనకు ఉండవలసింది విల్లు, ఇంటి బద్ద కొడితే ఏదంటుంది నన్ను, గురి తప్పకూడదు, కుంభస్థలాన్ని కొట్టాలంట. దేవుని చేత దేవుని కుమారులుగా పుట్టిన వారు ఎవరైనా ఉంటే వారు గుమ్మముల ముందు వాదించదురు అంటారు. విరోధులతో అంటే శత్రువు అంటే సాతాను ఆలోచనతో, సాతాను చేత మనం యుద్ధం చేస్తాం, సాతానుతో యుద్ధం చేస్తాం. అలా యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాడు అపోస్తున్న పౌలు. కిరీటం ఇవ్వబడింది, తెల్లని గుర్రం మీద వెళ్ళిపోతున్నాడు అన్నమాట. అలాగూ ఆయన ప్రయాణం చేస్తూ ఆయన దిశగా కిరీటం ఉందని చెప్పేసేటప్పటికే, అందుకే కన్ఫర్మ్ అయిపోయింది తిమోతిలో అని చెప్పేశాడు, నా కొరకు కిరీటం ఉంది. బ్రతకుండగానే చెప్పేశాడు, నా కొరకు కిరీటం ఉంది. అంటే ఆయన శ్రమ పడిన శ్రమ అది ఏమంటే, కొట్టాడండి రన్నింగ్ గట్టిగా, మితంగా ఉండేడు, అన్ని తగ్గించుకున్నాడు, పికప్ పెంచుకున్నాడు, మంచి స్ట్రెంగ్త్ పెంచుకున్నాడు, గట్టిగా గురు చూస్తున్నాడు, ఎలాగైనా కొట్టలను పరిగెడుతున్నాడు. దగ్గర ఎవరు లేరు, ఇక ఏడు కాకపోతే ఎవరికి, ఇంకా నడిచెళ్ళిపోయాడు అక్కడి నుంచి, రిబ్బన్ లాగేశాడు అంతే. అర్థం చేసుకోవాలి. అలాగూ కిరీటం వచ్చేసింది, ఏసుక్రీస్తు కూడా అంతే, మరణించలేదు ఇంకాను. తండ్రి నీ చిత్తం భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాను కదా, ఆయనకు ఉత్తినిచ్చారు కిరీటం ఏసుక్రీస్తుకి. ఉత్తిని ఇవ్వలేదు, ఆయన శ్రమ పడ్డాడు, సువార్తకును పనిచేశాడు, ఆయన కష్టపడ్డాడు, ఆయన బాధలు పడ్డాడు, ఆయన శోధన సహించాడు, ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఆయన ఎన్నో హింసలు పొందాడు, ఎన్నో నిందలు పొందాడు. మనకి నింద రాకూడదు అన్నమాట. నేను మందిరానికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నారా, నింద వస్తుంది, వద్దులే మానేద్దాం.
నింద రాకూడదు, అమ్మ తిట్టకూడదు, అయ్య తిట్టకూడదు, అన్న తిట్టకూడదు, చెల్లి తిట్టకూడదు, అక్క తిట్టకూడదు, భర్త తిట్టకూడదు, భార్య తిట్టకూడదు, ఎవరు మనకి ఏమో ఎల్లు అనాలి అందరూ. ఎల్లు నువ్వు వెళ్తుంటే మల్లెపూలు వేస్తాం, ముందర నడిచి వెళ్ళిపో మందిరానికి అని చెప్పాలా? మనకి బొట్టి పెట్టి చెప్తారా? నువ్వు వెళ్ళి రా చర్చి కానీ, నువ్వు వెళ్ళి నేర్చుకోని క్రీస్తు నమ్ముకొని చెప్తారు. వద్దు అంటారు. ఇదే శోధన. నేను వెళ్తానని నువ్వు రావాలంతే. ఇది సహిస్తేనే జీవ కిరీటం తప్ప మరొక ఈజీగా నీకు దయా కిరీటం వచ్చినట్టు జీవ కిరీటం రాదు. దయా కిరీటం దేవుడిచ్చేది, నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమా కిరీటం, అక్షయ కిరీటం క్రీస్తు ఇస్తాడు. ఇది మనం సంపాదించుకోవాలి. అది తండ్రి ఆయన ధర్మం చేశాడు. యేసుక్రీస్తు కూడా తను కష్టపడి సంపాదించుకున్నాడు. మరి ఇంకా మనం ఏం చేయాలి? మనం కూడా ఉత్తికిస్తే బాగుంది, యేసుక్రీస్తు నమ్మినందుకు అనుకుంటే అవదు. కాబట్టి ఇది జీవ కిరీటం. ఈ కిరీటాన్ని పొందుకోవడానికి దయా కిరీటం వృధా చేయకండి. ఇదిగో ఇది మూడో రోజు యేసుక్రీస్తు లేచి, ఇది మూడో రోజు 2021లో, ఇది మూడో రోజు. ఈ మూడో రోజు నుంచి కౌంట్ చేసుకోండి. వారానికి ఎన్ని రోజులు దేవుని కోసం ఆలోచిస్తున్నారు? చదువుకోండి, గ్రంథాన్ని ధ్యానించండి, భక్తిని వదలకండి, విశ్వాసం వదలకండి, నిరీక్షణ వదలకండి, దృఢంగా ఉండండి, బలంగా ఉండండి, మంచి ఆలోచన కలిగి ఉండండి, దేవునిలో అభివృద్ధి పొంది ఫలించి జీవ కిరీటం పొందుకోవాలని దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తూ మిమ్మల్ని బలవంతం చేస్తున్నాను. కాబట్టి అలాగ మనం జీవించాలని కోరుకుంటూ దేవునికి స్తోత్రాలు, మీకు వందనాలు. చిన్న ప్రార్థన. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, గడిచిన దినాలంతటి కూడా ఎన్నో రోగాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, మరెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో శోధనలు. ఈరోజు శరీరములో ఉన్నాము, ఒక్కొక్క సందర్భంలో మేము ఉంటామో లేమో మాకే తెలియని రోజులు, అనేక మంది అనేక రోగాల బారిన పడి ఇప్పటికీ ఈ దినాన్ని చూస్తున్నారంటే అది మీ కృప, మీ దయా కిరీటం. అనేక ప్రయాణంలో అనేక ప్రమాదాలు పొంది ఈరోజు చూస్తున్నామంటే అది మీ దయా కిరీటం. ఆకలితోనూ, దప్పికలతోనూ, శ్రమలతోనూ, ఇబ్బందులతోనూ, సమస్యలతోనూ మమ్మల్ని మేమే చంపుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చిన దినాలు ఉన్నాయి. అయినా ఈరోజు చూస్తున్నామంటే అది మీ దయా కిరీటం. మీరిచ్చిన దయా కిరీటాన్ని మేము వృధా చేయకుండా, ఎందు నిమిత్తం మీ దయా కిరీటం ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరిస్తున్నారో, ఆ జీవ కిరీటం పొందడానికి మీ కుమారుని పంపించారు. ఆయన చూసి ఏ సంఘాను, ఏ సేవకుణ్ణి, ఏ మనిషిని చివరికి మమ్మల్ని మేము చూసుకోకుండా విశ్వాసము కర్తాదాన్ని కొనసాగించేవాడైనా ఏ సుక్రీస్తు వైపు చూస్తూ శోధన సహిస్తూ భరిస్తూ శోధనకు నిలిచి అంతం వరకు సహించి అంతం వరకు నిలిచి సువార్త పక్షాన పనిచేసి శ్రమపడుతూ మాకిచ్చిన పరిచర్యను సంపూర్ణంగా కొనసాగిస్తూ ఈ లోకములో మేము మితంగా ఉంటూ నీ సేవకు మేము ఎక్కువగా ఖర్చు పెడుతూ ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగుతూ నీతి కలిగిన న్యాయాధిపతి వచ్చినప్పుడు ఆ నీతి కిరీటం పొందుకునే భాగ్యము, జీవాన్నిచ్చిన జీవాధిపతి లోకానికి వచ్చినప్పుడు ఆ జీవ కిరీటాన్ని పొందుకునే భాగ్యాన్ని, అక్షయుడై తిరిగి లేచి నీ సింహాసనంలో పుడిపార్చిన ఆసీనుడైనటువంటి దేవా అక్షయుడైన క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆ అక్షయ కిరీటం మేము పొందుటకు మా ప్రయత్నం మేము చేయుచుండగా మీ కృప, మీ ఆత్మ సహాయమును మాకు ఉంచమని కూడి ఉన్న నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి స్నేహితులు, వారి బంధువులు, ప్రతి ఒక్కరిని